నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో చాలామంది 27 నక్షత్రాలకి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా నక్షత్రం యొక్క స్వభావాల గురించి, ఏ రత్నం కలర్ యొక్క రంగును ధరిస్తే మంచిది, ఏ రుద్రాక్షను ధరిస్తే మంచిది, మేము ఏ దైవత స్వరూపాన్ని ఆరాధిస్తే మంచిదని ఇలా అడుగుతూ ఉంటారు ప్రతి ఒక్కరు. మరి నక్షత్రాల యొక్క స్వభావాలు వీటన్నిటి గురించి జంధ్యాల రథాఖర్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, పునర్వసు నక్షత్రం విషయానికి వస్తే చాలామంది అడిగేది యాజ్ యూజువల్ ఎప్పటిలాగే, ఫస్ట్ నామ అక్షరాలు చెప్పండి, ఏ అక్షరాలని బట్టి మాది కూడా పునర్వసు నక్షత్రం అని తెలుసుకోవడం ఈజీగా ఎలా? సో ఒకసారి, చాలామంది అన్ని నక్షత్రాలు అడుగుతూనే ఉంటారు, మేడం మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, మేడం మాకు ఆ టైం తెలీదు, మా పేరెంట్స్ నోట్ చేయలేదు, స్టూడెంట్స్ ఎక్కువగా అడుగుతుంటారు. ఒకసారి వాళ్ళ కోసం నిజంగానే తెలుసుకోవటం కూడా అవసరం. అంటే మన శాస్త్రాన్ని, మన పెద్దలు చెప్పిన మాటల్ని మనం ఎప్పుడూ కూడా గౌరవించాలి. కాబట్టి ఏంటంటే, కే కో హాహి ఈ నక్షత్ర, ఈ నామాక్షరాలు కలిగిన వాళ్ళు మనము ఈ పునర్వసు నక్షత్రానికి సంబంధించిన వాళ్ళుగా చెప్పుకోవచ్చు. అసలు ఇంత కూడా అక్కర్లేదు. పునర్వసు నక్షత్రం వాళ్ళలో ఒక గ్లో కనపడుతూ ఉంటుంది మనకి. గ్లో ఏమిటి అని అంటే శాస్త్ర పరిజ్ఞానం. ఇంకొకటి, వాళ్ళ మత ఆచారాలు ఏముంటాయో వాటిని తుచా తప్పకుండా ఫాలో అవ్వాలి అని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు పునర్వసు వాళ్ళలో. అంటే ఏమిటంటే, పద్ధతి, ధర్మం, న్యాయం, మన ఆచారం, మన వ్యవహారం, దీన్ని పట్టుకుంటారన్నమాట వీళ్ళు. కాబట్టి అసలు ఫస్ట్ మనము ఈ నక్షత్రానికి ఎవరు అధిపతి, అలాగే ఏ రాశులకి సంబంధించిన వాళ్ళు అనేది చూద్దాం. పునర్వసు నక్షత్రానికి అధిపతి గురువు, అలాగే ఇది మూడు పాదాలేమో మనకి మిథున రాశిలో, ఒక పాదం కర్కాటక రాశిలో ఉంది. కాబట్టి ఏమవుతుంటుందంటే, వీరు బుధుడి యొక్క కారకత్వాలు, చంద్రుడి కారకత్వాలను కూడా చూపిస్తుంటారు. సాధారణంగా చూడండి, మనం ఒక చోటికి వెళ్ళాం, వెళ్ళినప్పుడు ఈ చేంజ్, ఈ మార్పు నాకు నచ్చలేదండి, మేము ఇక్కడికి వచ్చేసాం కానీ మాకేమిటో ఇబ్బందిగా ఉందండి అంటారు. పాపం ఈ నక్షత్రం వాళ్ళు ఏమీ అనరు. వీళ్ళు ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న చుట్టుపక్కల పరిస్థితులను బట్టి అవగాహన చేసుకొని వాళ్ళు చక్కగా అక్కడ ఉండడానికి, సెటిల్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అంటే నీళ్లు లేకపోయినా ఉంటారు అక్కడ, మనకి నిత్యావసరాలు ఏ అవసరాలు ఏం దొరక్కపోయినా కూడా మనం ఇక్కడ రావాలి, మనం ఇక్కడ ఉండాలి, మనం ఇక్కడ మనం అనుకున్న మనం సెట్ అయిపోవాలి. కాబట్టి సెట్ అయిపోయే గుణం వీళ్ళలో కనపడుతుంటుంది. అందుకని వీరు ఎక్కడికి వెళ్ళినా చాలా బతికేస్తారు, చాలా హ్యాపీగా ఉంటారు. చాలా చాలా పెద్ద విషయం ఏంటి తెలుసా, హ్యాపీగా ఉండటం, ఆనందంగా ఉండటం. ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఉండటం అనేది మామూలు విషయం కాదు. కాబట్టి ఏంటంటే, పునర్వసు నక్షత్రం వాళ్ళు మాత్రం ఏ చోటికి వెళ్ళినా వీళ్ళు ఆనందంగా ఉంటారు, నలుగురిని ఆనందంగా ఉంచుతారు. మేడం, స్వభావాల విషయానికి వస్తే, ఓకే, చాలాసార్లు ఫేవరెట్ దైవం అనేది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది అందరికీ. మేము ఏ దైవాన్ని ఆరాధిస్తే మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మేడం, ఒకసారి అది చెప్తారా, మాకు క్లారిటీ లేదు అని అంటూ ఉంటారు. ఒకసారి ఏ దైవాన్ని వీళ్ళు ఇంట్లో పెట్టుకోవడం కానీ, ఆరాధించడం కానీ నిత్యం చేస్తే బాగుంటుంది అంటారు. అలాగే ఇప్పుడు ఈ నక్షత్రం వాళ్ళకి, ఈ నక్షత్రంలో మనందరికీ తెలిసిన భగవంతుడు ఎవరు అని అంటే శ్రీరామచంద్రుడు. ఆయన ఈ నక్షత్రంలో జన్మించారు. అయితే వీళ్ళేమిటి అని అంటే, యాజ్ అ క్యారెక్టర్ వైజ్ చూసుకున్నాము అంటే, కుటుంబంలో వీళ్ళకి మంచి విజ్ఞత అనేది ఉంటుంది, గౌరవం ఉంటుంది, అలాగే శాస్త్ర పరిజ్ఞానం ఉంటుంది. ఇప్పుడు మనకు అనేక మంది మంచి మంచి విషయాలు చెప్తుంటారు కదా, వీళ్ళందరిలోనూ ఆ గురు కారకత్వం కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఏమవుతూ ఉంటుందంటే, కాపాడుకోవడం అంటారు చూసారా, ఎటువంటి గొడవ అయినా వీళ్ళు సర్దుకుపోతూ ఉంటారు. ఇది ధర్మం, నేను చెప్పింది కరెక్ట్ అన్నా కూడా దాన్ని చెప్పటంలో తేడా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఎంత గట్టిగా చెప్తారో, కొంతమంది అంత సౌమ్యంగా చెప్తారు. ఆ సౌమ్యంగా ఉండేటప్పటికి ఏమవుతుంది, ఎటువంటి గొడవ అయినా కూడా అలా సాల్వ్ అయిపోతుంది, దూది పింజలాగా అలా ఎగిరిపోతుంది అన్నమాట. కాబట్టి ఏంటంటే, వీళ్ళకున్న ప్రత్యేకత అది. ఏమిటి, వీళ్ళలో విజ్ఞానము, జ్ఞానము రెండూ ఉంటాయి. అంటే సైన్స్ అనేది ఉంటుంది, అలాగే దానికి సంబంధించి మన పూర్వీకులు ఇది ఎందుకు చెప్పారు అని దాన్ని రెండు టాలీ చేసే గుణం కూడా వీళ్ళలో ఉంటుంది. ఎవరైనా ఒక మంచి విషయం చెప్పారంటే నాకు తెలుసులే అనరు, వింటారు, విని దాని గురించిన ఆలోచన అనేది కలుగుతుంటుంది. అది బుధుడిచ్చే కారకత్వం అన్నమాట. అంటే ఏమిటి అని అంటే, ఇంటలెక్చువల్ థింకింగ్ అంటూ ఉంటాం. ఇంటలెక్చువల్ థింకింగ్, మ్యాథ్స్, ఫిజిక్స్, లేకపోతే కెమిస్ట్రీ, లేకపోతే ఇలాంటి సబ్జెక్ట్స్, అకౌంట్స్, వీటన్నిటి మీద మంచి ఇంట్రెస్ట్. మ్యాథ్స్ మీరు ఏ సబ్జెక్ట్ అన్నా ఇవ్వండి, మీరు ఏదైనా చదువుకోమనండి, చక్కగా చదువుకుంటారు. కాబట్టి ఏంటంటే, ఆ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడైతే ఉంటుందో వీళ్ళు నలుగురిలోనూ కూడా చాలా ఉన్నతంగా ఉంటారు. కాబట్టి శ్రీరామచంద్రుడిని వీళ్ళు పూజిస్తూ ఉంటారు. కుటుంబం కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం
చాలా వరకు వాళ్ళ జీవితాన్ని కూడా వీళ్ళు త్యాగం చేస్తూ ఉంటారు. కాబట్టి పునర్వసు నక్షత్రం వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వాళ్ళల్లో ఉండే క్యారెక్టరిస్టిక్స్ని అఫ్కోర్స్ ఇక్కడ మనం నక్షత్ర పరంగా చెప్పుకుంటున్నాం, మనం లగ్నాలు కానీ జాతక చక్రం కానీ మనం చూడట్లేదు. కాబట్టి నక్షత్ర ప్రకారంగా తప్పనిసరిగా కుటుంబంలో ఒక పునర్వసు నక్షత్రం అన్నా ఉండాలి. ఓకే మేడం. మేడం చాలామంది రిలేషన్స్ విషయానికి వస్తే దీన్ని ఎక్కువగా అడుగుతుంటారు, పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు, పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళు. ఫస్ట్ ఏ నక్షత్రం అమ్మాయిది, అబ్బాయిది ఏ నక్షత్రం అనే తర్వాత ఎక్కువ పెళ్ళిళ్ళు కన్ఫామ్ అయ్యాయి కానీ క్యాన్సిల్ అయ్యాయి కానీ జరుగుతూ ఉంటాయి. నక్షత్రాన్ని బట్టి కూడా మూవ్ ఆన్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఒకవేళ పునర్వసు నక్షత్రం అబ్బాయిది కానివ్వండి, అమ్మాయిది కానివ్వండి, ఒకవేళ అయ్యి ఉంటే వాళ్ళ రిలేషన్ ఏ విధంగా ఉంటుంది అని? వాళ్ళ రిలేషన్షిప్ చాలా చక్కగా ఉంటుంది, ఎందుకంటే ఆలోచన అనేది ఉంది కదా, కాబట్టి తగ్గటము, పట్టు విడుపు చూపించటం, క్షమాగుణం కలిగి ఉండటం. ఎక్కడైనా మీరు గమనించండి, క్షమాగుణం కలిగిన చోట ఆ రిలేషన్షిప్ అస్సలు దెబ్బతిందు. అయితే ఏమిటి అనంటే, క్షమించటం అనేది ఉన్న ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు అయ్యాక నాలుగోసారి మాత్రం వాళ్ళ ప్రతాపం అనేది చూపిస్తారు. అయితే కొడతారనో తిడతారనో హింసాకాండకి పాల్పడతారనో నేను చెప్పను, సౌమ్యంగా వాళ్ళు వేరే దారిని ఎంచుకొని నువ్వు అలాగే ఉండు, మేమే మా దారి మార్చుకుంటాము అనే ఒక నేచర్ వీళ్ళు చూపిస్తూ ఉంటారు. సౌమ్యంగా ఉంటారు ఈ నక్షత్రం వాళ్ళు, గొడవలకి దిగరు అసలు. వీళ్ళకంతా సౌమ్యం, అంత పీస్. మాకు గాంధీ గారి తత్వాన్ని బాగా అవలంబిస్తారనమాట. కాబట్టి ఏంటంటే, గొడవ అయిందా, గొడవ అయింది మాకు వద్దులేండి, మేము గొడవలకి దూరంగా ఉంటాం, దీనిలో ఇంకేదైనా మనం మంచిగా చేయొచ్చా, ఇందులో ఏదైనా ఒక మంచితనం వెతుక్కోవచ్చా అన్న ధోరణి కనపడుతూ ఉంటుంది. ఓకే మేడం, దీంతోపాటు చాలామంది అడిగేది ఏంటంటే, మేము బిజినెస్ చేసేటప్పుడు వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నాం, మరి మాది ఈ నక్షత్రం మాకు కలిసి వస్తుందా అని, మా అబ్బాయి చేయాలనుకుంటున్నారు, మా అమ్మాయి ఇలా అనుకుంటుంది అని కానీ అడుగుతూ ఉంటారు. పేరెంట్స్ ఎక్కువగా వీటిపైన అవగాహనతో ఉంటూ ఉంటారు. వీళ్ళకి పునర్వసు నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉంటారో, వీళ్ళు బిజినెస్ చేస్తే ఈ రంగంలో రాణిస్తారు అంటారు. టీచర్స్, టీచింగ్ లైన్ వీళ్ళకి ది బెస్ట్. తర్వాత ఏంటి అనంటే, మంచిగా వీళ్ళు ఎవరికి సలహాలన్నా ఇవ్వాలనుకోండి, అడ్వైజరీ అంటాం కదా, అందులో ఉండటం. తర్వాత సిఏ కానీ, సిఎఫ్ఏ కానీ, మార్కెటింగ్, తర్వాత అకౌంట్స్, టీచింగ్ లైన్, తర్వాత ప్రొఫెసర్స్, లాయర్స్, జడ్జ్, ఇవన్నీ వీళ్ళకి కలిసి వస్తాయి. అయితే ఎక్కడా కూడా ధర్మాన్ని అతిక్రమించి మాత్రం వెళ్ళకుండా ఉండేందుకు చూసుకుంటారు. అన్నిట్లోనూ పద్ధతి చక్కగా, మేము ధర్మంగా ఉంటాం, న్యాయంగా ఉంటాం, నీకు ఏమన్నా సలహా కావాలా, చక్కటి సలహా, మంచి సలహాదారులు. మనకు ఎటువంటి డౌట్ వచ్చినా వీళ్ళ దగ్గరికి వెళ్ళామంటే వీళ్ళు ఇచ్చినంత మంచి సలహా ఎవ్వరూ ఇవ్వరు మనకి. అండ్ అంటే తొత్రపాటు ఉండదు. అలాగే ఏంటంటే, ఎవరన్నా మన సాయం కోరి వచ్చారు అంటే వాళ్ళకి తగినట్టుగా, వాళ్ళు చేయగలిగినట్టుగా వాళ్ళు సహాయం కూడా చేస్తారు. ఓకే, సంతానం విషయానికి వస్తే పిల్లలు స్టడీస్ కానివ్వండి, జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్న స్టూడెంట్స్కి కానివ్వండి, ఈ నక్షత్రం వారికి ప్రత్యేకించి అనుకున్నవన్నీ జరిగే అవకాశం ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే కష్టపడే తత్వం కలిగిన వాళ్ళు, చదివినది గుర్తుపెట్టుకునేవాళ్ళు, ఆ చదివిన చదువుని సార్థకత తెచ్చేవాళ్ళు వీళ్ళు. కాబట్టి ఏంటంటే, ఏ చదువు చదువుకున్నా కూడా చదువుని వదలటానికి ఇష్టపడరు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మనం ఎదగాలి అనంటే మనకి జ్ఞానం కావాలి, మనకి జ్ఞానం కావాలి అనంటే మనము చదవాలి లేదా వినాలి. కాబట్టి చదువు, వినటము, ఈ రెండిటి మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు. కాబట్టి ఎటువంటి చదువు తీసుకున్నా కూడా అందులో మంచి ప్రావీణ్యత తెచ్చుకునేందుకే వీళ్ళు ఎక్కువ ప్రయత్నం చేస్తుంటారు. మేబీ క్లాస్ ఫస్ట్ వస్తారు, సెకండ్ వస్తారని చెప్పను, కానీ కొంతమంది క్వైట్గా ఉంటారు. వీళ్ళు చూడండి, చిన్నపిల్లలు అనుకోండి, క్వైట్గా ఉంటారు. వీళ్ళు ఏమి చాలా మాట్లాడేసి, రసాభాస చేసేసి, గొడవలు చేసి ఏమీ ఉండరు. అయ్యో వీళ్ళు క్వైట్గా ఉన్నారే, వీళ్ళకి ఏమన్నా వచ్చా అంటే వీళ్ళకే బాగా వస్తాయి. మేబీ రాయటం విషయంలో, మేబీ చెప్పే విషయంలో ఇంకా పరిపక్వత రాకపోవచ్చు, కానీ డెఫినెట్గా నంబర్ వన్ ఎవరు అని అంటే, నంబర్ వన్ మార్క్స్ ద్వారా కాదు, వాళ్ళ ఒక నాలెడ్జ్ ద్వారా మాత్రం వీళ్ళే నిలబడుంటారు. మేడం ఫైనల్గా చాలామంది అడిగేది ఏంటి అంటే, మాకు ఏ రత్నం కలర్ ధరిస్తే మంచిది, దాంతోపాటు చాలామంది అడుగుతుంటారు రుద్రాక్షని కూడా అడుగుతూ ఉంటారు, మరి వీళ్ళకి ఈ రెండింటిలో ఏది మంచిది, ఏ కలర్ కానీ ఏ రుద్రాక్ష కానీ ధరిస్తే మంచిది అంటారు? వీరు కనకపుష్యరాగం ధరించడం బంగారంలో, అలాగే వీళ్ళకి సూట్ అయ్యే రుద్రాక్ష ఏమిటి అంటే పంచముఖి రుద్రాక్ష. తర్వాత వీరు నాటాల్సినది ఏమిటి అంటే వెదురు చెట్టు. వెదురు చెట్టు చాలా బాగా పెరుగుతుంది, దానికి ఏం పెద్ద పోషణ అక్కర్లేదు. కాబట్టి ఇందాక నేను అన్నాను చూసారా, ఎక్కడికెళ్ళినా కూడా వీళ్ళు బతికేస్తారు, ఎక్కడికెళ్ళినా వాళ్ళకి అనుగుణంగా ఉండగలరు, చక్కగా ఆ వాతావరణానికి తగినట్టుగా. కాబట్టి వెదురు మొక్క నాటటం,
సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే వెదురు మొక్కని నాటలేని వాళ్ళం, లేదా మనకి ప్లేస్ లేదు, మనం ఎక్కడ నాటాలి, ఇలాంటి డౌట్స్ వస్తుంటాయి కదా. ఫెంగ్షుయిలో మనకి వెదురు దొరుకుతూ ఉంటుంది, వెదురు మొక్క చిన్నగా మనకి దొరుకుతూ ఉంటుంది. అది నీళ్ళల్లో పెట్టి ఇళ్లల్లో పెడుతూ ఉంటాం. అది తెచ్చి పెట్టుకున్నా కూడా వీళ్ళకి అన్ని రకాలుగాను శుభం కలుగుతూ ఉంటుంది. కాబట్టి చెట్టు వెదురు మొక్క లాగానే ఉంటుంది, చిన్నగా ఉంటుంది, మనకి దొరుకుతుంది, చక్కగా అన్ని చోట్ల మనకి దొరుకుతూ ఉంటుంది. అది తెచ్చి ఇంట్లో పెట్టుకోవటం, అలాగే వెదురు మొక్కని కట్ చేయకుండా ఉండటం, అంటే కొట్టేయకుండా ఉండటం. ఇలా చేసినా కూడా చాలామంది వెదురు మొక్కలు పెంచుకుంటూ ఉంటారు, అది ఏదో కారణాల వల్ల పెంచటము, వాటిని కట్ చేసేయటం, కోసేయటం ఇలాంటివి కనపడుతుంటాయి. అలాంటివి చేయకుండా ఉంటే సరిపోతుంది. అలాగే పంచముఖి రుద్రాక్ష వీళ్ళకి బాగుంటుంది. తర్వాత వీళ్ళకి కలిసి వచ్చే రోజులు ఏమిటి అని అంటే గురువారం కలిసి వస్తుంది, గురువారంతో పాటు సోమవారం. తర్వాత ఎక్కువ శాతం ఉంటారు, అవును, కాబట్టి నంబర్స్ ప్రకారం కనుక మనం చూసుకున్నామంటే వీళ్ళకి 5వ నంబర్ బాగుంటుంది, అలాగే వీళ్ళకి 2వ నంబర్ బాగుంటుంది, 1వ నంబర్ కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. దీంతో పాటుగా వీళ్ళకి కలిసి వచ్చే నంబరు 3వ నంబర్. కాబట్టి ఈ నంబర్లు కూడా వీళ్ళు చక్కగా వాడుకోవచ్చు, అంటే ఏదైనా సరే ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఈ నంబర్ వాడుకోవచ్చు. ఇంకా వీళ్ళకి ఫేవరెట్ కలర్స్ ఏమిటి అని కూడా మనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఫేవరెట్ కలర్స్ కనుక చూస్తే యెల్లో కలర్ ఏదైనా బాగానే ఉంటుంది, అలాగే వైట్ కలర్స్ ఏవైనా కూడా వీళ్ళకి బాగుంటాయి. ఒకేజనల్గా అంటే మిథున రాశిలో ఉన్న 3 పాదాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం గ్రీన్ కలర్ కూడా వాడచ్చు, కొంతవరకు గ్రీన్స్ వేసుకోవచ్చు, డార్క్ ఆర్ లైట్, అది వాళ్ళకి బాగుంటుంది. కర్కాటక రాశిలో ఉన్న పునర్వసు నక్షత్రం వాళ్ళు మాత్రం గ్రీన్ కలర్ వాడకూడదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే 4వ పాదంలో ఉన్న వాళ్ళు వాడకూడదు, 3 పాదాల వాళ్ళు వాడచ్చు. మనకి నక్షత్రం తెలీదు, ఏ పాదమో తెలీదు అన్న ప్రశ్న వస్తుంది కదా, అలాంటప్పుడు ఏంటంటే గ్రీన్ వాడకుండా మిగతా కలర్స్ వాడుకుంటే సరిపోతుంది, అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి బాగుంది, ఈజీగా ఉంటుంది. అవును, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఈ నక్షత్రం వారు ప్రత్యేకించి ఏ రత్నం కానీ, ఏ రోజు ఏ తారీఖున చేస్తే మంచితో బిజినెస్ కానివ్వండి, మనం చేయాలనుకున్న కార్యాలు కానివ్వండి, మేడం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వాటిని తప్పకుండా పాటించండి. దాంతోపాటు ఎవరైనా సరే మేడంని పర్సనల్గా కన్సల్ట్ అవ్వాలి అనుకున్నా అటు ఫోన్లో కానివ్వండి, డైరెక్ట్గా కానివ్వండి, ఇంకేదైనా జాతకరీత్యా తెలుసుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.